నమస్కారం అండి. ఈరోజు నిజం గెలిచిన రోజు, న్యాయం గెలిచిన రోజు అండి. ఒక సైకో వ్యవస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని నేను ఏమైనా చేయగలను, నిజాన్ని అబద్ధాన్ని చేయగలను అని చెప్పి విర్రవీగాడు. కానీ ఈరోజు ప్రభుత్వానికి పెద్ద చెంప పెట్టండి. ఈరోజు న్యాయం గెలిచింది, నిజం గెలిచింది. అదేవిధంగా అరచేతితో సూర్యకాంతి నాపలేరండి. ఎప్పటికైనా మీ అంటే మీ స్థాయిని మరిచి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మీద అభాండం వేసి ఈరోజు 52 రోజులుగా ఆయన జైలు వ్యవస్థలన్నింటిని కూడా ఉపయోగించుకొని జైల్లో ఉంచారండి. కానీ ఈరోజు చెంప పెట్టు, ఇంకా నుంచి వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. ఈ సైకో అంతమొదించే వరకు కూడా, ఈ సైకో పరిపాలన అంతమొదించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు. సింహం బయటకు వచ్చిందండి. సింహం పగబడితే ఎక్కడా కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విడుదల అవటం, నిజంగా బెయిల్ రావటం చాలా సంతోషకరం. ముందుంది ముసళ్ళ పండగ ఈ వైసీపీకి. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఓటుతో వీళ్ళకి బుద్ధి చెప్తారండి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మరి జైలుకు పంపించడం అనేది తనకు తాను గొయ్యి తీసుకున్నాడండి ఈ సైకో. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్తే ఆయన చేసిన పని మాట్లాడుతుంది బయట. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా ఏ విధంగా ఆ చెట్టు నీడన మేలు పొందిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏ విధంగా వాళ్ళ స్వరం వినిపించారో మనం చూసాం. మొన్న గచ్చి బౌలి స్టేడియంలో ఒక మోత మోగించారు, ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగస్తులు. ఆ చెట్టు నీడను మేమందరం కూడా విశ్రాంతి పొందాము, నీడను పొందామని చెప్పి ఆయన రుణాన్ని తీర్చుకున్నారండి. 25 సంవత్సరాలు రుణాన్ని తీర్చుకున్నారు. బయట సింహం బయటకు వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు గుండెలు పదిలం చేసుకోండి, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి.